ఇంజనీరింగ్ ఇంత ట్రైలర్ చూపించారు, దాంట్లో రమ్య గారు ఉన్నారు. రమ్య గారు నేను చేసే కదా బాహుబలి శివగామనే తెలుసు. దీంట్లో మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఫస్ట్ టైం అనుకుంటా ఆవిడ ఇప్పుడు పోలీస్ డ్రెస్ ముందు నాకైతే గుర్తులేదు. ఎన్నాళ్ళ నుంచి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ రమ్య గోవర్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అబ్బో, వినడానికే చాలా పవర్ఫుల్ ఉంది. నా పేరు రమ్య గోవర్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నీకేమైనా గుర్తున్నాయా ఆవిడ డైలాగులు? సరదాగా ఆవిడ డైలాగులా ఒకటి ఉంది అలింగ్. నేను డ్యూటీలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీపై మారా. అందులో 2 బుల్లెట్లు పోలీస్ వాళ్ళని కలిసి ఎక్ చాదీపే ఆర్ ఎక్ పిచ్చివాడేపే. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? డ్యూటీ ఇస్ మై రిలీజన్. ఆవిడ చాలా బాగుంది. ఆవిడ ఎక్స్ట్రాఆర్డినరీ. హౌ ఈస్ వర్కింగ్ విత్ రమ్య గారు? ఆవిడ చూసి చాలా నేర్చుకుంటాను. ఏం నేర్చుకున్నా? టేక్ ముందు ఎలా ఉన్నా యాక్షన్ చెప్పగానే కుమ్మేళ సంగతి మాత్రం నేర్చుకుంటాను. మన కెరియర్ యాక్షన్ కట్టు మధ్యలో ఉందని నాకు అర్థమైంది. అది అర్థమైతే బంగారం నువ్వు బాగుపడేట్టే. సీనియర్స్తో మనం వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు అలాగే చాలా నేర్చుకోవచ్చు. రాజమౌళి గారు బాహుబలి అప్పుడు ఫస్ట్ టైం నేను రమ్య గారితో చేస్తున్నాను. సో శివగామిని క్యారెక్టర్ అనేది తెలిసింది. సో నన్ను రానాన్ని పిలిచి చూడు రమ్య గారు ఎలా చేస్తున్నారో మీరు చూడండి అని చెప్పి చూపించారు. సో ఒక షార్ట్లో ఆవిడ చూపించారు డిఫరెన్స్. క్లోజ్ అంటే ఇలా చూసి ఇలా అవుతాం కదా, ఆవిడ ఇలా ఆగి చిన్న మూమెంట్ ఇస్తారు ఏంటో ఐ డోంట్ నో వాట్. సో దే లైక్ మనకి దే లైక్ అన్ని సంవత్సరాలు ఉన్నారంటే దెల్ బికమ్ మాస్టర్స్ ఇన్ సంథింగ్. Telling at what age you want to become an actress? Sir, since childhood it's been such a dream, all the dancing and the cinema and you know just that life. It's been I think since my 5th grade almost.